రేపు వాసాలమరికి సీఎం సార్ పోతుండు మొన్న పోయి కమ్మటి దావత్ ఇచ్చొచ్చిండు కదా ఇప్పుడు పోయి వాసాలమరి ఆలత్ మారుస్తాడట ఏం చేస్తారు అనేది అప్పుడు చూద్దాం గాని ఇప్పుడైతే హెడ్లైన్స్ ఆంధ్ర ప్రాజెక్టుల మీద అప్పుడో మాట సెంటిమెంట్ ఒట్టిస్తానికి ఇప్పుడో మాట గులాబీ పార్టీల నడుస్తుంది గ్రూప్ రాజకీయం కొత్తోళ్ళకు పాతోళ్ళకు నడుమ ముదిరిన కయ్యం హుజూరాబాద్ ల ఓట్ల కోసం దేవుని మీద ఒట్టు ఏయాల్సిందే అని ఎమ్మెల్యే ధర్మారెడ్డి సార్ పట్టు పొదుగల అవార్డు పొద్మికి సస్పెండ్ దళిత లేడీ ఎస్ఐని షిడాయించిండు పంచాయతీ నేం గాల్చుంటే మీకు కళ్ళు మండుతున్నాయా హాని ఆ టెన్కాళ్ళు మంచోలు కాదు దాదాగిరి చేస్తున్నారు మా నీళ్లు గొంటబోతున్నారని అందరికి చెప్పుకుంటే ఎట్లుంటది గీ ముచ్చట కూడా అట్లనే ఉన్నది మరి ముఖ్యమంత్రి సార్ ఏ ముచ్చట చెప్పినా ముద్దుగా అనిపిస్తది సార్ మాట్లాడిందే కరెక్ట్ సార్ చెప్పిందే రైట్ అనుకుంటారు ఏదో ఎందుకు ఆంధ్ర గవర్నమెంట్ తోటి నీళ్ల పంచాయతీ తీసుకురాదండ్రి మీరందరూ కూడా పేపర్లలో చదువుతా ఉన్నారు కృష్ణా నీళ్ల మీద ఏ విధంగా అక్రమ ప్రాజెక్ట్ వాళ్ళు కడతా ఉన్నారు మీరందరూ కూడా చూస్తా ఉన్నారు అవు సారు ఏడాది నరకెళ్ళి వెలుగు పేపర్ లో చదువుతున్నాం V6 ఛానల్ లో చూస్తున్నాం చదివి చూసి మీరే సప్పుడు గాటున్నారు ఇన్ని రోజులు ఇద్దరు సీఎంలు రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు కానీ ఆంధ్ర సర్కార్ మీద సంగమేశ్వరం కడుతున్నది మన నీళ్లు రాకుండా చేస్తున్నదని అప్పట్ల మా ఇలేకరన్న అడిగితే అప్పుడేమన్నది ఇప్పుడేమంటున్నది ఇన్నుంటారా తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది అదేం జరగదు నువ్వు దురాశ పడకు ఊకోయిక అన్యోన్యంగా కలిసినా కలిసే ఉంటాం కొంతమంది కన్ను మండుతున్నాయా ఆంధ్ర వాళ్ళు చేస్తున్న దాదాగిరి కావచ్చు కృష్ణా నీళ్ల మీద ఏ విధంగా అక్రమ ప్రాజెక్ట్ వాళ్ళు కడతా ఉన్నారు గదన్నట్టు ఏదైతే జరగదని చెప్పిండో బరాబర్ గదే అవుతుంది కిరికిరి పంచాయతీ కాదు యుద్ధానికి సై అని ప్రాజెక్టుల కాడ బలగాలని తిప్పే కాడుకొచ్చింది కథ ఏహే నీళ్ళని మేమేం పంచుకుంటాం నడిమిట్ల ఇవ్వాలి పెత్తనం అవసరం లేదని ఖరాఖండిగా చెప్పిన కేసీఆర్ సారు ఇప్పుడేమో గిట్లా అంటున్నాడు కేంద్రం పరిష్కారం చేయవలసిన దుర్గతి ఉండకూడదని ఇద్దరు ముఖ్యమంత్రులు చాలా బలంగా అనుకున్నాం కేంద్ర ప్రభుత్వం అవలంబించే తెలంగాణ వ్యతిరేక వైఖరి కావచ్చు తెలంగాణను సెంటర్ వాళ్ళు పట్టించుకుంటలేరు నీళ్ల పంచాయతీలు తశ్వయ్యేస్తలేరని కొత్త రాగం అందుకున్నారు ఇంకా గమ్మత్ ఏంటంటే తెలంగాణలో 100 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టరే తెలంగాణకు నీళ్లు రాకుండా ఆంధ్రాలో సంగమేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాడు మన నీళ్లు మలుపుకునే పిలాన్ వేసిన కాంట్రాక్టర్ కు మన తన కాంట్రాక్టర్లు ఎందుకు ఇవ్వాలనో సార్కే తెలివాలి మీడియాలో ఇంత పెద్ద వార్తలు వచ్చినా రైతే పోయి ఎన్జిటీల కేసేసినా ప్రతిపక్షాలు మాట్లాడినా సపోర్ట్ చేయనోళ్ళు హుజూరాబాద్ లో ఉద్యమ లీడర్ నోడిస్తానికి తెలంగాణ సెంటిమెంట్లు చెప్తున్నారు బీజేపీ తోటి పోటీ కాబట్టి సెంటర్ సర్కార్ ను బంధం చేసే పనులు ఉన్నారన్నట్టు ఇంకా గమ్మత్ ఏంటంటే ఇవాళ హైదరాబాద్ లో కృష్ణా నీళ్ల సంఘం మీటింగ్ అయితే ఆంధ్ర ఆఫీసర్లు వచ్చిరు కానీ మనోళ్ళు ఓలే పోతనే కదా మనదేంతో మనం గట్టిగా మాట్లాడేది అవసరమైతే కొట్లాడేది ఏడ దాదాగిరి ఇయాలనో గాడికి ఓరు గాని ఉత్తగా మైకుల ముంగట ఐసికి తైసే అంటారు రాజకీయంలోకి వచ్చేది పదవుల కోసానికి లీడర్లు అయ్యేది పవర్లుంటానికి ఇవాళ ఓడిపోతే రేపు గెలవమా అనే ఆశ పార్టీని నమ్ముకుంటే టికెట్ మనకే అనే భరోసా మరి ఓడినోళ్ళు గెలిచినోళ్ళు ఒక్కతానికొచ్చి కలిసి పనిచేసుడు అంత అలకగా అయ్యేది కాదు మీదికి కనబడకున్నా లోపట లోపట ఎవరు లెక్కలాలకుంటే కాంగ్రెస్లకు వెళ్ళి డజన్ మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినందుకు గులాబీ పార్టీలో ఏమైందో చూడురి మరి ఖమ్మం కాలర లొల్లి వచ్చింది కాంగ్రెస్ లో గెలిచి కార్యకర్న పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి సార్ మీద పోలీసులకు ఫిర్యాదు అయ్యారు గులాబీ కార్యకర్తలు వీళ్ళంతా పాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ గ్రూప్ ఉపేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటూ టీఆర్ కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ వచ్చి తప్పుడు కేసులు పెట్టి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాగన్ హెరాస్ చేస్తుంది కాబట్టి తుమ్మల సార్ మంత్రి ఉండి అసెంబ్లీ ఎలక్షన్ లో పోటీ చేస్తే కాంగ్రెస్ ఉపేందర్ రెడ్డి సార్ ఒడగొట్టిండు అటెంక బంగారు తెలంగాణ పాలేరు డెవలప్మెంట్ కోసానికి గులాబీ తోటలకు గుసాయించిండు చెల్ నన్నోడిచ్చి మళ్ళా మా పార్టీలకే వచ్చినావని గుస్సా మీద ఉండే తుమ్మల సారు
ఒకటే పార్టీ ఒకటే నియోజకవర్గం అయినా ఇద్దరు ఒకతాను ఎన్నడు కనవాలే. ఇంత ఇంత లొల్లొల్ ముద్రి మా పార్టీ లీడరే మా వాళ్ళని దొక్కేస్తున్నాడు బెదిరిస్తున్నాడు అని కేసు పెట్టి అక్కడికి వచ్చింది కథ. చూడాలి మరి కార్ ఓనర్ ఓడిన పాత లీడర్ కు సపోర్ట్ చేస్తాడో లేకుంటే గెలిచి పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేకి హిమ్మతి ఇస్తాడో. పాలేలరనే కాదు చాలా నియోజకవర్గాలలో గిట్లనే ఉన్నది. నల్గొండ జిల్లా నకరేకల్ల పాత ఎమ్మెల్యే వీరేశం సార్ కు కాంగ్రెస్ లో గెలిచి కార్యక్రమ లింగయ్య సార్ కు అస్సలు వార్తలేదు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే ఉన్నది. కొల్లాపూర్ పాత మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ కు పార్టీలకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి సార్ కు ఫస్ట్ కెళ్లే కిసర బసర నడుస్తుంది. మున్సిపల్ ఎలక్షన్లలో సొంత మనసులో నిలబెట్టి గెలిపించుకున్నాడు జూపల్లి సారు. ఇక తాండూల మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సార్ కు కార్యక్రమ కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సార్ కు డగఫారే ఉంది. సందు దొరికితే చాలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసుకుంటున్నారు. భూపాలపల్లిలో పార్టీలకు కొత్త వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సార్ కు మొదటికెళ్లున్న మధుసూనాచార్య సార్ కు అస్సలు పురిగాలుస్తలేదు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ సార్ కాలరకు వస్తే మొదటి సందున్న రవీందర్ రెడ్డి సార్ కార్ దిగి కమలం పార్టీలో కూస్తున్నాడు. అంటే ఏరే పార్టీలకి వచ్చిన వాళ్లకు ఈ పార్టీలు ఉన్న వాళ్లకు పడి రాకుంటుందన్నట్టు. నన్నోడొకటి నా పార్టీలకు వచ్చిన నీళ్లు పబ్లిక్ లో గెలిచిన కాబట్టి పెద్ద సార్ పిలిచిండని వాళ్ళు. అంతెందుకు పార్టీలకు వచ్చిన పదే పది రోజులకు పాడి కౌశిక్ రెడ్డి సార్ ఎమ్మెల్సీ అయిండు, పదేళ్లకి జెండా మోస్తున్న మా సంగతి ఏందని హుజురాబాద్ లో కూడా గుసగుసలు వినబడుతున్నాయి. అంటే కార్ ఓవర్లోడ్ అయింది. గాలి జోరన్నంత మందిని ఎక్కించుకునే వరకు ఉబ్బరిచ్చి సీదర సీదర చేస్తున్నట్టున్నారు. ఇప్పుడేమున్నది గానీ ఎమ్మెల్యే ఎలక్షన్ల టైంలో టికెట్లు వంచేటప్పుడు ఉంటుంది అసలు కథ. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కి పోటీ చేసేది ఎవరో ఇంకా చెప్తలేరు, కానీ కారును గెలిపిస్తానికి మాత్రం బగ్గనే కష్టపడుతున్నారు. ఊర్లల్లో తిరిగి పబ్లిక్ తిప్పలు ఏమున్నాయో అరుచుకుంటున్నారు. ఏది కావాలంటే అది ఏమటే సాంక్షన్ చేస్తున్నారు. పక్క మా పార్టీకే ఓట్లేయాలని ఎవరైనా అడుగుతారు, కానీ గులాబీ పార్టీలు ఇంకిత ముంగటికి పోయినరు. హుజూరాబాద్ నియోజకవర్గం గూడూరు గౌడన్నలతో మీటింగ్ పెట్టిండు టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సారు. ఊళ్ళ ఎల్లమ్మ గుడి గర్తానికి 10 లక్షలు ఇస్తా, మీరంతా మా కారు గుర్తుకే ఓటేయాలని అమ్మవారి మీద ఒట్టేపించిండు. దేవుని మీద ఒట్టేస్తే ఇక మాట తప్పనని సారా ఆలోచన. మొన్న కూడా కూలరాకి ఇట్లనే ప్రమాణం చేపించిండు. మీరు కూడా ఎలక్షన్ లో గెలిచినాక అందరు తిప్పలు తీరుస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తారు కదా సారు. సరే గానీ మాకు జాబులు ఎప్పుడు ఇస్తారని ఒక ఆమె అడిగితే అగనట అందరం గట కొలువుల కోసం అడిగితే ఎట్లా అని గరం అవుతున్నాడు ఎమ్మెల్యే సారు. ఓట్ల కోసానికి పబ్లిక్ తోటి దేవుళ్ళ మీద ఒట్టేపియొచ్చు, కానీ సర్కార్ కొలువులు ఎప్పుడేస్తారని సాటు కడగాలన్నాడు మీకు ధర్మమే నానే ధర్మారెడ్డి సారు. నీ చేతి రేఖలు చూడాలని ఉంది నాయన, ఆగు. అబ్బాబ్బాబ్బా నీ ధనరేఖ ఏం జాతకం నీది? ఇట్లాంటి ధనరేఖ నోటికో కోటికో ఒక్కరికి మాత్రమే ఉంటది. కోటీశ్వరుడు అయ్యే యోగం నీదే. ఎప్పుడైతుంది అన్నా? అన్నా నాకు బాబా ఆటో బాబాను. పెట్రోల్ బాబా ఏం కాదు, ఆటో బాబా ఏంది? ఆటోల కూసం జాతకం చెప్తున్నా కాబట్టి ఆటో బాబానే. నీ ధనరేఖ శుక్రస్థానం నుంచి శనిస్థానం దిక్కు వెళ్ళిపోయింది, అది మళ్ళీ వెనకకు రావాలంటే. ఓహో, నీ ఆటోలో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేపియాలనా? అప్రాచపురాలా ఆపుతావా నీ కైతకాలు? భక్తుడి ముందు ఈ బాబాని ఇలా అవమానిస్తే శపించేస్తా, అదే కుర్చీలా శిలవైపోతావు. ఓ అన్న, ఇదంతా ఉత్తదే, ఊకే టైం వేస్ట్ చేసుకోకు, వెళ్ళిపో అక్కడ నుంచి. ధనవంతుని చేద్దాం అనుకుంటే యాడికెళ్ళి దాపరిచ్చినవో, దరిద్ర ప్రియకలకు అడ్డం పడవు. ఏ మాటలు చక్కగా, నీ ఏ మాట్లాడుతున్నావు? కృష్ణనగర్ వస్తానా? ఆహాహా మార్జాతకుడు, చేయి చూపి తమే. నీ చేతిలో పైసలు ఆగవు, 10 రూపాయలు పెట్టటోనివే గానీ చేయి జాచి ఒకరిని అడగటోని కాదు. అవునా కదా? అవును. నీ చేతిలో పైసా ఆగాలంటే నాకు 10 కొట్టాలి మరి. ఆటోకి గిరాకీ ఏం వస్తలేదని జాతకాలు చూస్తున్నావా? ఆమె మాటలేం పట్టించుకోకు, నీకు సర్కారు సొమ్ము తినే భాగ్యం ఉంది, అంటే సర్కారు నౌకరీ వస్తుంది నీకు. కాకపోతే ఒక తాయెత్తు కట్టాలి, దానికి 100 ఖర్చు అవుతుంది, 100 కొట్టు సర్కారు కొలువు పట్టు. తాయెత్తులతో జీవితాలేం తారుమారు కావు, నువ్వేం కట్టుకో కన్ను. ఏమొద్దానవో, నీకు కుర్చీ గండం ఉంది, ఆ గండం గట్టేకాలంటే ఎల్లకాలం ఆ కుర్చీ నీదే కావాలంటే ఆశ్రమానికి విరాళం ఇయ్యి. ఎంత? ఓ 10 ఎకరాలకు సరిపోని విరాళాలు ఇవ్వమంటావా? ఆటో బాబా అని కథలు పడుతున్నావా? నల్గొండల సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ బాబా కాగలేంది, ఆటో డ్రైవర్ గాడు ఆటో బాబా కావద్దా? కాసుల పంట గురవద్దా? పుసుకున కరోనా గిట్ట కొలువును ఊస్టింగ్ చేసింది అయ్యింది బాబా అయిండు. కొలువు పోక ముందే పోతుందని పసిగట్టిండో ఏమో,
ముదాలే మేల్కొని బాబా అయిండు బగ్గా ఇన్కేసిండు. ఎవరు పడితే వాళ్ళు బాబాలైతే భక్తులు ఎట్లా నమ్ముతుండ్రు? మనిషి అన్న ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. మీ బతుకులు మారుస్తా అంటే నమ్మరా? గింత అడ్డగోలుగా ఎట్లా మోసపోతారు? కష్టపడితేనే కదా కాసులు వచ్చేది. ఈ తాయితు కట్టుకుంటే శ్రీమంతులు అవుతారు అని అంటే చాలు. అడిగినా తీస్తారు, తాయితు కట్టుకుంటారు, కోట్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసుకుంటా కూర్చుంటారు. ఒకవేళ తాయితు కట్టుకున్నాక ఏం జరగకపోతే మళ్ళా పోయి అడగరా? అడిగితే మీ ఇంట్లో శాంతి పూజ చేయాలి, లక్ష్మీ దేవత మీ గల్మకాలనే తన్లాడుతుంది అంటే చాలు. ఇక అయిపోయాయి. ఇక ఎప్పటికి ఇట్లనే చెప్పుకుంటూ పోతుంటే పైసలు ఇచ్చుకుంటూ పోతారు. బాబా వారు పెద్ద ఆశ్రమం కడతాడు అంతేనా? మరి అంతే కదా. ఈ ఆటో ఎన్ని ఎద్దులు నడపాలి? నడిపితే 10-20 తప్పితే లక్షలు వస్తున్నాయా ఏమన్నా నాకు? ఈ సొంటోళ్ళని పోలీసు వాళ్ళు వదిలిపెట్టారు కదా, నీ పని కూడా అయితే చూసుకో. మరి సాఫ్ట్వేర్ బాబా కూడా అరెస్ట్. పోలీసుల కెరికాయ లోపలనే భక్తులు పెరుగుతారు, ఆశ్రమం కట్టొచ్చు. అట్లనే ఉంటది కథ. ఇప్పుడు లైన్లు అంటే ఒక్క టీకా సెంటర్ల దగ్గరనే కనిపిస్తూనే కావచ్చు, కానీ రైతులు ఏడాది పొడవునా ఏడికైనా లైన్లు కట్టాల్సిందే. ఎరువుల కాడ లైన్లే, ఇత్తనాలు వంచే కాడ లైన్లే, గోనె సంచులు తీసుకునే కాడ లైన్లే, పంటలు పండించినాక కాంట పెట్టే కాడ లైన్లే. ఒక్కరోజో రెండు రోజులో కాదుల్లో, నెలల కమానం ఇట్లనే ఉంటది. రైతు జీవితంలో సగం రోజులు గిట్ల లైన్లు కట్టడానికే సరిపోతుంది కావచ్చు. రాళ్ల కుప్పలు కాదుల్లా, ఆధార్ కార్డులు లైన్ల పెట్టి గాలి కొట్టుకోకుండా మీదంగా రాళ్లు పెట్టిండ్రు. నిజామాబాద్ జిల్లాల యూరియా కోసం రైతన్న తిప్పలు గిట్లున్నాయి. కొందరు అబ్రేక్ కాగితాలు సంచులు పెడితే, ఇంకొందరు ఆకుల కొమ్మలు పెట్టిండ్రు గుర్తు కోసం. ఇవాళ పొద్దుగాల కాదు, సహకార సంఘాలు గ్రోమోర్ కేంద్రాల దగ్గర నిన్న మధ్యాహ్నం కెళ్ళి పెట్టిన లైన్ ఇది. రాత్రి నుంచి అచ్చి ఉన్నాం ఇది వరకు. నిన్న వచ్చిన లోడ్ ఇది వరకు వచ్చింది, వచ్చినట్లు ఇచ్చేస్తే ఇది పబ్లిక్ రైతులకు ఇంత తిప్పాలు ఉండదు. రైతులు బాధపడుతున్నారు. 10 కోట్ల దాకా నేరు పడితే అన్నం లేదు, మన లేదు, నేరు పడుతున్నారు రైతులు. యూరియా కోసం కింత తిప్పలు ఎందుకంటే గోడౌన్లలో సరిపోను స్టాక్ లేదట. నిన్న మధ్యాహ్నం ఒక లోడ్ వస్తే వచ్చిన దాంట్లోనే రైతులకు పంచుతున్నారు. మాదాకు వస్తుందో రాదో అని రాత్రి సంధి తెల్లారిన దాకా జాగారం చేసినా ఒక్క బస్తా యూరియా దొరకడే కష్టమున్నది. 8 గుంటల పొలం వేసినాను. ఇప్పుడు వేసి 15 రోజుల నుంచి 20 రోజులు అవుతుంది. మందు చల్లే టైం వచ్చింది, మందు లేదు. గత వారం 10 రోజుల నుంచి ఇదే కొరత. 4 ఎకరాల పొలం వేసిన 2 సంవత్సరాలు ఇస్తే ఏం చల్లుకోవాలి పొలం? దేనికి చల్లుకోవాలి? ఎకరానికి 2 బస్తాలు ఇచ్చే కాడ 4 ఎకరాలకు 2 ఇస్తామంటే ఏడ సరిపోతాయి? మరి నిజామాబాద్ జిల్లా మొత్తం ఇదే పరిస్థితి. మంచిగా ఆనలు పడే వరకు మునుపు కంటే ఇంకింత ఎక్కువనే వరేసిండట జిల్లాలో. అదనకు యూరియా వేస్తేనే కదా పంట మంచిగా వెళ్ళేది. జిల్లాలలో 8 ఎకరాలు సాగు చేసిండ్రు, ఎంత యూరియా ఆశ్రమైతుందని ఆఫీసర్లు ముందే చూసుకోక రైతులకు గింత తిప్పలైతున్నది. పోయినేడు ఇట్లనే అయింది, ఇప్పుడు ఇదే కథ. ఏం ఆఫీసర్లు ఉన్నారో ఏమో. రేపు సీఎం సార్ వస్తుందంటే ప్రతిపక్షాల లీడర్లను ఇవాళ రాత్రి సంధ్య అరెస్ట్ చేస్తారు. ఫలానా మంచి గట్టిగా మాట్లాడతాడని తెలిసినా, రోడ్డు మీదకి వస్తాడని మత్లాబు ఉన్నా గుంజుకపోయి స్టేషన్లో పెట్టుడే. ఇక వేల మంది పోలీసులు దిగుతారు, మొత్తం గేట్లు పెడతారు. ఆశ్రమం అయితే రోడ్లు షాపులు బంద్ చేస్తారు. మీటింగ్ కాడ కూడా అంతే. గిట్లనే ఎవలన్నా మాకు అది రాలే ఇది రాలే అని అడగబోతే అల్లం సుతా చక్కగా స్టేషన్కి తీసుకుపోవుడే. అయితే నిన్న హాలియా మీటింగ్ లో సీఎం సార్ మాట్లాడుతుంటే ముంగటున్న గీ అక్క ఏదో అడిగింది. కోపానికి రాకుండా సార్ ఇట్లా సంజాయించిండు మంచిగా. ఏం కావన్నా ఆమెకు? రమ్మని తోలుకురామని చెప్పు. ఏ బాబు అక్కడ ఎవరు ఆమె తీసుకురండి. అబ్బా ఇక అక్క తిప్పలు తీరినట్టే అనుకున్నారు అంతా, కానీ వెనకాలేమైందో చూడురి. బండెక్కించుకొని చక్కగా స్టేషన్ కు తీసుకుపోయిండ్రు పోలీసులు. మీటింగ్ ఓడిసి సీఎం సార్ వెళ్ళిపోయేదాకా ఇడిచిపెట్టలే. మొత్తం లెట్కొచ్చి జీప్ లో 15 మంది 20 దాకా నెట్టి బండ్లు వేసింది. తప్పేంది అందులో? న్యాయం అడుక్కోవడం కూడా తప్పేనా మేము? అంటే పెద్దసారి ఇటు దోలకరారు అంటే అటు స్టేషన్ కు తీసుకుపోరని అర్థమేమో. ఈ భాష పోలీసులకు సంజైతుంది కానీ మనకేమో కాదా. ఏం లేదా, ఆమె సార్కి ఏదో బాధ చెప్పుకోవాలనుకుంటున్నట్టుంది, పక్కకు తీసుకురండి. దానికి ఇంతెందుక డ్రామా? ఏ బాబు అక్కడ ఎవరు ఆమె తీసుకురండి. నేను కాదు సారు. బయటకు రామా సారు. నన్ను అరెస్ట్ చేస్తారా సారు? నాకు టేషన్ అంటే మత్తు భయం సార్, నేను రాను సారు. అమ్మా నేను ఓనర్ ని ఫస్ట్ టైం కిరాయా అమ్మా. అగో చంద్రబాబు ఏమైంది? పులిని చూసిన జింకలేక గట్ల అదురుకుంటున్నావు? చంద్రబాబు ఎవరే? చంద్రబా నా పేరు సుజాత, నీకు తెలియదా? డీజీపీ సారు, అసలు నా పేరు చంద్రబనే కాదు సారు. నీ దడం పెద్ద డీజీపీ సార్కి ఎందుకు చెప్తున్నావు? సారే నన్ను కాపాడేది సారు. అసలు నేను చంద్రబనే కానప్పుడు నాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు సారు? ఎవరు అడిగిండ్రు? అడగలే. ఇల్లు కావాలి ఇల్లు కావాలి అని అడిగేది నువ్వే కదా. ఎవరు అడిగిండ్రా? ఆ తిన్మర్ లాషోకులేడా పిల్లగాడు? ఆ పొర
వాళ్ళు చెప్పిండ్రు, నేను అడిగిన అంతే, నా తప్పేం లేదు. వాళ్ళే కావాలని నన్ను ఇచ్చిండ్రు. వాళ్ళ మీద ఎత్తేస్తున్నావేంది? అసలు నువ్వు ఇల్లు అడగని రోజు అంటూ ఉన్నదా? ఓ పొల్లని పాడగాను కదనే, ఓ పోలీస్ సార్లు ఈ సీర వైక ఇట్లా నాది కాదు సార్లు, మా పొల్ల చెప్పేది పచ్చి అబద్ధము, అన్ని ఆ తీర్మానాల్లో ఇచ్చిండ్రు. నా పేరు సుజాత, సుజాత అను సారు. నా ఎనుకోండి మాట్లాడించింది ఇల్లే, ఇల్లనే పట్టుకోండి. ఏందో జరిగింది, ఇల్లు అడిగింది నువ్వే కదా, సీఎం సార్ని ఎన్నిసార్లు అడగలే నువ్వు? ఎంక్వైరీ చేసుకోమ్మను. అమ్మా నన్ను కావాలన్నానే బోధనాలు చేస్తున్నారు. డీజీపీ సారు మా ఊళ్ళో నాకు తొక్కదనాలు ఇల్లున్నది సారు. అసలు ఎందుకు ఇట్లా బుగులు పడుతున్నావు, ఏమైంది? సీఎం సార్ మాట్లాడుతా అంటే ఒక ఆమె బాధ చెప్పుకుంటానా అంటే, సీఎం సార్ ఏమో పైకి తోలకరానే కాదా, పోలీసోళ్ళేమో చక్కగా ట్యూషన్కే తోలకపోయింది రే. ఓ అమ్మనే ఇక అంటే అన్ని అరటి ఎత్తరండి, రాత్రి సాన్ని నిద్ర లేదమ్మ నాకు. ఆమె పూజారంట ఏదో గోస చెప్పుకుందామా అనుకున్నది, గిట్లయింది. నీకేం బుగులు? ఓసి పాదమ్మ, నేను ఇల్లు అడిగితే రేషన్ కార్డ్ అడిగితే, పోనీసారి వరదలు వచ్చినప్పుడు పైసలు అడిగితే, ఇగో వ్యాక్సిన్ కూడా దొరకతలేదని అడిగింది కదనే, నన్నైతే తీసుకుపోయి జైల్లోనే వేస్తారు కావచ్చు. నా అమ్మ అడిగితే అరెస్ట్ చేస్తారా? గీ ఇంత దానికే గిట్ల ఓన్కి పోతున్నావు. ఆమె చెయ్యలేదా? పాదిరవై మంది పోలీసు వాళ్ళు రెట్ట పట్టుకొని గుంజుకపోయారు. నేను జర గట్టిగుంట కదా, నా కోసం 50 మంది పోలీసు వాళ్ళు వస్తారేమో. ఊర్లు ఇట్లనే ఉన్నావా? నిన్ను చూస్తేనే ఊరోళ్ళు బెదురుకుంటారు. గస ఉంటుంది గిట్ల వేస్తున్నావేమే? ఊళ్ళో నేను ఇల్లు అడిగి నానమ్మ అడగలే కదా, పట్నంలోనే అడుగుతున్నా. నేను ఎడ్డి దాన్ని వెనకేం పడి వేరే బ్యాచ్ అడిగిచ్చింది, నా తప్పేం లేదు. కూలిన గోడలు, ఉరుస్తున్న పైకప్పు, నిమ్మెక్కిన గచ్చు, పెచ్చులుడిన వరండా అని చెప్పింది నువ్వే కదా. డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూలినాయి, చక్కదనాలు ఇండ్లు కొంకలు పెడతావా? నా అమ్మ కదనే అబ్బా. ఓ సారు, మీరేమో అడిగిన వాళ్ళని అరెస్ట్ చేస్తే, మా అత్తనేమో నన్ను ఇట్లా అరెస్ట్ చేస్తారేమో అని బుగులు పడుతుంది. కేసీఆర్ సారు, డబల్ బెడ్రూమ్ అనే పదాన్ని పాలకను అడగను సారు. జర పోలీసులకి ఎప్పుడు సారు నన్ను అరెస్ట్ చేయొద్దని దొండం పెడుతూ సారు. పబ్లిక్ సమస్యల మీద కొట్లాడుతందుకు ఎరైటీ నిరసనలు చేస్తుంటారు ప్రతిపక్ష లీడర్లు. పెట్రోల్ రేట్ పెరిగినాయని సైకిళ్లు దొక్కుడు, ఎడ్ల బండ్లు ఎక్కుడు, గ్యాస్ బండ పిరమైందని సిలిండర్లు రోడ్ల మీద పెట్టి ధర్నాలు చేసుడు, కూరగాయల రేట్లు పెరిగితే అసెంబ్లీ ముంగట కూరగాయలు జోకుడు, రోడ్లు గుంతలు పడితే మంత్రుల ఫోటోలు పెట్టి దండలేసుడు నడుస్తుంటది. గీడ కూడా ఓ ప్రతిపక్ష లీడర్ గసొంటి నిరసననే చేసిండు, కాకుంటే సర్కార్ మీద కాదు. ఇంటికాడ అనుకునేరు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్ ముంగట తానం చేస్తున్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి సారు. ఆఫీసర్ల మీద ఎరైటీ నిరసన అన్నట్టు. సారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, పబ్లిక్ సమస్యల మీద నిన్న ఆఫీసర్లతో మీటింగ్ పెడితే ఒక్కలు గుర్రాలే. అదే టైంలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సార్ మీటింగ్ కు పోయినరట, అది అయిపోయినాకన్నా వస్తారేమో అని ఆఫీసులోనే కూర్చున్నాడు. అయినా ఆఫీస్ దిక్కు చూసిన లేరు. చల్ ఇదేం తారీఖా? మున్సిపల్ కమిషనర్ వచ్చేదాకా ఈడికెళ్లి కదిలేదే లేదని రాత్రి ఆఫీసులోనే బజ్జున్నాడు. తెల్లారి పనులు దోముడు తానం చేసుడు మొత్తం ఆఫీస్ ముంగటనే నడిచింది. ముచ్చట తెలిసి పొద్దుగాల కమిషనర్ సార్ ఉరికొస్తే గప్పుడు మీటింగ్ పెట్టిండు. చైర్మన్ సీట్లున్నది అధికార పార్టీ లీడర్ అయితే అర్జెంటుకు వస్తారు చెప్పినట్టు వింటారు. ప్రతిపక్ష లీడర్ కదా, గిట్లనే ఉంటది మరి. అరే ఒక్క బాటలే పట్టుకపోయినవేంద్రా, క్యాన్ తీసుకపోతే ఏమాయే? నీ అవ్వ చెప్పవారా, నువ్వు ఒక్కనే పోయేస్తావా? వామ్మో ఉన్నాయో అయిపోయినాయో, ఓ చిన్న బిందియవా ఇప్పుడే తెచ్చిస్తా. తాత నువ్వు తక్కువ అనివి కాదు పో, రెండు క్యాన్లు నింపుకొచ్చినావు కదా. ఏంది అట్లా చూస్తున్నారు, ఏం అర్థమైతలేదు కదా. గీ ఊరోళ్లకు పక్క అర్థమయ్యే ఉంటది దేని గురించి చెప్తున్నావు. బిందెలతోని ఎత్తుకోబోయేది నీళ్లు కాదు పాలు. వనపర్తి జిల్లా రంగపూర్లా పాల ట్యాంకర్ బోల్తావడ్డది. కొనుక్కొచ్చేటి అయితే షెంబు తెచ్చుకుంటారు గాని ఉత్తగా దొరికినాయి కాబట్టి బిందెలు బాటిల్లు క్యాన్లు పట్టుకొచ్చి చూస్తుండగానే ట్యాంకర్ ఖాళీ చేసిండ్రు. గీ తమ్ముడు పాల క్యాన్ తెచ్చి నింపిండు. గీ అన్న వెనక కచ్చినట్టున్నాడు, ఉన్నాయో లేవా అని చూస్తుండు. గీ కాక బిందె పొర్లి పోతట్టు పోసుకున్నాడు. ఈ తమ్ముడేమో షెంబుతోని ట్యాంకులకెళ్లి తీసి బిందెలు పోస్తే బిందెలకెళ్లి బాటిల్ని నింపుతున్నాడు. చిక్కటి పాలాయే, చిక్కుతే ఆగుతారా? దెబ్బకే లూటి ఏసి పడేసిండ్రు. ఇలా ఊరు ఊరంతా కమ్మటి కాఫీలు షాయలు దాగి మంచిగా గడ్డ పెరిగేసుకుని తింటుండొచ్చురు పో. అంతా మంచిగానే ఉన్నది గాని డైవర్ అన్నకెట్లుందని చూసినోళ్ళైతే లేరు. మాకే మక్కరా, పుక్కట్ల పాలు పట్టుకోపోయింది లెక్క అనుకొని ఉండొచ్చురు. ఏడనైనా గిట్లనే ఉంటది మరి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్ మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.